అన్ని మండలాల్లో కూడాను ఉధృతంగా వర్షం కురుస్తుంది. సో ఇప్పటి వరకు 3,54 మిలీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది. దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ వీడియో టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి 1 మంత్ అడ్వాన్స్గా ఎసెన్షియల్ కమాడిటీస్ అందరినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో. సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ అమి తీగ ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము. సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం.